నార ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడుండో పువ్వులన్నీ తీసుకొచ్చి తనలో కలుపుకొని పుష్పమాల చేయిన తర్వాత భగవంతుని సమర్పించడం వరకే నార పని. అదే నేను మనసులో పెట్టుకొని నా ధర్మం ప్రకారం ఇచ్చేసేది, వేరు ఏమీ కాదు. అయితే ఆయా పువ్వులు కొన్ని భగవంతుడికి చేస్తే మరి ఇంకొన్ని మహిళల యొక్క శిరోజముల మీదకి అంతాయి, కొన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. అయితే మనం ఇక్కడ చేసే పని ఏంటంటే, ఇది పవిత్రమైన స్థలం, పవిత్రమైన దేవాలయం. ఈ నార ప్రతి పుష్పము కూడా భగవంతుని చేరాలనేటటువంటి సంకల్పంతో మాత్రమే ఇక్కడ నేను చేస్తున్నా, వేరే ఏమీ కాదని సభామంలో తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. రెండు ప్రకటనలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుండి రామలక్ష్మి మేడం గారిని వస్తారు. వోకల్ భరతనాట్యం కూచిపూడి డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి విద్యార్థి విద్యార్థుల్లో వాళ్ళకి యాంకరింగ్కి మన చక్కగా బాగా మాట్లాడగలిగేటటువంటి వ్యాఖ్యాతులు యాంకర్ చేసేవాళ్ళు కావాలి కనుక ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు. రెండవది పరమాత్మ యొక్క సంకల్పం, ఈరోజు నుంచి చిన్నమ్మదేవి గారు ఫస్ట్ ఇయర్ సెపరేట్ కోర్సు కళాప్రవేశ సుధాకర్ సార్ ఏదైతే తీస్తున్నారో ఓకల్ సుధాకర్ సారు స్ప్లిట్ చేసి 25 సంవత్సరాల లోపు వారందరికీ సుధాకర్ సార్ తీస్తారు, 25 సంవత్సరంలో ఆ పైబడిన వాళ్ళందరికీ చిన్నమ్మదేవి గారు ఇక్కడ ఇటువైపు క్లాస్ తీసుకుంటారు పరమేశ్వర గారు. ఇది ఫస్ట్ అవర్లో. సెకండ్ అవర్లో ఇంకా మిగతా 6:30 to 7:30 ఈ కళాశాల అన్నమాచార్య సంకీర్తనలు, భక్తి సంకీర్తనలు, రామదాస్ వారు ఇలాంటి మంచి మంచి సంకీర్తనలు చిన్న చిన్నవి నేర్పించడం కోసం చిన్నమ్మదేవి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఒప్పుకున్నారు. సో ప్రతిరోజు కూడా 6:30 to 7:30 ఒక షెడ్యూల్ ప్రకారం ఎవరెవరికి ఏ కీర్తన నేర్పించాలో ఆమె 6:30 to 7:30 నేర్పిస్తారు. ఇందులో మళ్ళీ ఈవినింగ్ కాలేజీ డే కాలేజీ అని వేరుభావం లేకుండా డే కాలేజీ వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడితే చిన్నమ్మదేవి గారి క్లాస్కి వెళ్ళి నేర్చుకోవచ్చును. ఇందులో డిప్లొమా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సర్టిఫికేట్ కోర్సు వాళ్ళు ఫుల్ టైం కోర్సు వాళ్ళు పాల్గొని నేర్చుకొని ఊరికే నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతీ నెల కూడా 3 లేడీస్ 3 జెంట్స్ కచేరీ చేయాలి ఇక్కడ ఇక మీదట అన్నమయ్య సంకీర్తనతో. కనుక అది మనసులో పెట్టుకొని నేర్చుకొని కనీసం ఆ యొక్క 5-6 కీర్తనలను ఆ ప్రోగ్రాంలో వైలన్ ఉద్యమంతో కచేరీ చేయడానికి ఆమె నాకు సహకరించవలసిందిగా కోరుచు. విద్యార్థులందరూ కూడా ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకోవాలని పరమాత్మని వేడుకుంటూ అందరికీ దివ్యమైనటువంటి యశస్సును భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది ప్రముఖులు విద్యార్థులు ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు వెంటనే మళ్ళీ వెంకటేశ్వర భాద్రగా కార్యక్రమం నడిపించవలసింది. మరి 5 నిమిషాలు ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, యథావిధిగా క్లాసులకు వెళ్ళాల్సింది కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. ప్రత్యేకించి ఇవాళ మన మహేంద్ర సార్ గారు సమర్